సపోర్ట్తో పాటు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలా చేసినట్టయితే కనుక నేను చేస్తున్న వీడియో నోటిఫికేషన్స్ అనేది మీకు తప్పకుండా వస్తాయి. సో అంటే నేను ఎప్పుడైతే కనుక నెక్స్ట్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటానో అది మీకు మెసేజ్ రూపంలో వస్తుందన్నమాట. సో ఈరోజు ఏం చేశారు ఫ్రెండ్స్, లంచ్ ఏం తిన్నారు కొంచెం నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈరోజు మేము వచ్చేసేసి పాలకూర పప్పు ఇంకా బీట్రూట్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరింది. నెక్స్ట్ ఈరోజు యాక్చువల్గా నేను మీతో ఒక టాపిక్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. టాపిక్ అంటే ఏం లేదు, యాక్చువల్గా నేను నా డ్రెస్సింగ్ టేబుల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మరి లేట్ చేయకపోకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. యాక్చువల్గా ఇది వచ్చేసేసి మా డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట. నా డ్రెస్సింగ్ టేబుల్ స్టార్టింగ్లో ఇలా ఉంటుంది, మరీ అంత పెద్దదైతే ఏం కాదు, మామూలుగా చిన్నదే అన్నమాట. సో చిన్నదైతేనే బెటర్ కదా, రూమ్లోకి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి లోపల నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేశానన్నమాట. ఆర్గనైజ్ అంటే నాకు మొత్తం వచ్చేసేసి పైనుంచి అన్నమాట షెల్ఫ్స్, ఫస్ట్, సెకండ్, నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ ఫోర్త్, ఈ విధంగా నాకు ర్యాక్స్ అనేటివి రావడం జరిగింది. సో ఫస్ట్ ర్యాక్లో వచ్చేసేసి నేను మనకి ఏంటంటే వామ్ వాటర్, ఉడ్వర్డ్స్కి పిల్లలకి వామ్ వాటర్, నెక్స్ట్ రోజ్ వాటర్, కొంచెం ఏమైనా ఫేస్ వాషెస్ అలా నేను ఫస్ట్ ర్యాక్ దాంట్లో నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే కనుక ఇంకా బేబీ పౌడర్స్ అండ్ లోషన్స్ అన్నమాట. నాకు వచ్చేసి 10 మంత్స్ పాప ఉంది, తన కోసం సెబామేట్ పౌడర్ అండ్ లోషన్ తీసుకున్నాను. నెక్స్ట్ బాబు వచ్చేసేసి 7 ఇయర్స్ అనమాట, తన కోసం చెప్పేసి నేను హిమాలయన్ యూజ్ చేస్తానమాట బాబుకి. ఇవి కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ అండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసేసి నేను నాకు ఒక చిన్నదే ఇచ్చాడనమాట స్టిక్ లాగా బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి. సో అక్కడ నేను ఆ కొన్ని బ్యాంగిల్స్ అంటే డైలీ వేర్ బ్యాంగిల్స్ కాబట్టి నేను ఇలా కొన్ని ఇలా నేను ఆర్గనైజ్ చేశానమాట. ఇంకా దాని కింద వచ్చేసేసి మామూలుగా ఇంకా నెయిల్ రిమూవర్, క్లీన్జర్ కానివ్వండి, ఇంకా ఇలా నేను సెట్ చేసుకున్నాను అనమాట పక్కనే. కొంచెం క్యాస్టర్ ఆయిల్, డైలీ హెయిర్ ఆయిల్ ఏవైతే యూజ్ చేస్తానో అది ఆర్గనైజ్ చేశాను. దాని కింద లాస్ట్ వచ్చేసేసి నాకు చిన్నగా ఇచ్చాడనమాట, అంటే ఏదన్నా ఇంకా పఫ్స్ కానివ్వండి, లేకపోతే నెయిల్ పాలిషెస్ కానివ్వండి, అలా నేను వచ్చేసేసి సెట్ చేసుకున్నాను ఇక్కడ. సో నాకు ఈ విధంగా ఈ 4 ర్యాక్స్ అనేది పైనుంచి ఇవ్వడం జరిగిందనమాట. నాకు ఈ విధంగా ఈ చిన్న డ్రెస్సింగ్ టేబుల్లో ఈ విధంగా నేను ఆర్గనైజ్ అనేది చేశాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కింద మళ్ళీ మనకి కోమ్స్ పెట్టుకోవడానికి ఈ చిన్న ఇలా ఇచ్చాడనమాట. ఇంకా దీని కింద ఏమైనా నేను మెడిసిన్స్ ఇలా, ఇవేంటో తెలుసా అండి, ఈ బ్లాక్వి ఏంటంటే కనుక మనం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నప్పుడు వాళ్ళు కర్రీస్ అలా ఇస్తారు కదా, అవి ఎందుకు పాడేయటమా అని చెప్పేసేసని నేను ఇలా ఒక దాంట్లో బొట్టు బిల్లలు అలాగే ఇంకొక దాంట్లో మెడిసిన్స్ అనేటివి పెట్టుకున్నాను అనమాట ఎందుకు పాడేయడం అని చెప్పేసేసని. నెక్స్ట్ వచ్చేసేసి నాకు కింద ఒక డ్రా ఇచ్చారు, ఆ డ్రాలో ఇంకా నేను ఏమైనా రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి, క్లిప్స్, నెయిల్ కట్టరు, ఇంకా నీడిల్ అండ్ థ్రెడ్ ఇలా నేను ఇక్కడ కూడా చూడండి ఎంత, ఇవి కూడా నేను వేస్ట్ చేసుకోకుండా ఇలా స్విగ్గీలో వచ్చిన బాక్సెసే అనమాట ఇవి కూడా, వీటిని కూడా నేను పోగొట్టుకోకుండా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. అంటే దీంట్లో వేసేస్తే మొత్తం చిందర బందర అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసేసి నేను 3 దాంట్లో ఒక దాంట్లో ఇలా రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి, క్లిప్స్ కానీ ఇలా స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇలా అయితే వెంటనే మనం తీసుకున్నా మళ్ళీ దాంట్లోనే పెట్టడానికి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పని ఇలా స్టోర్ చేశాను. పాపకేమో సెరెస్ సిటీలో ఇలా హెయిర్ బ్యాండ్ అనేది తీసుకున్నా అనమాట, చిన్న పాప కదా క్యూట్గా అనిపించిందని చెప్పేసి ఇలా హెయిర్ బ్యాండ్ తనకి ఒకటి తీసుకున్నా అనమాట పాపకి. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇది బాగుందా? నెక్స్ట్ ఇంకా లాస్ట్ అంటే కనుక ఒక చిన్నదనమాట, అంటే 2 సైడ్స్ డోర్ లాగా ఇచ్చాడు కింద. ఇంకా ఇందులో వచ్చేసేసి సోప్స్, ఏమన్నా షాంపూస్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట నేను. సో ఇక్కడ ఇంకా అంతకుమించి పెద్ద ఏమైతే కనుక ఏం లేదు. సో ఇలా వచ్చిందండి మాకు డ్రెస్సింగ్ టేబుల్ అనేది. సో ఇలా నేను సెట్ చేసుకున్నాను అనమాట.
సో ఎలా ఉంది ఫ్రెండ్స్ నా డ్రెస్సింగ్ టేబుల్ యొక్క ఆర్గనైజేషన్, మీకు నచ్చిందా? నచ్చితే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో అని చెప్పేసేసి అని. సో మీరు ఏ విధంగా మీ డ్రెస్సింగ్ టేబుల్ని ఆర్గనైజ్ చేస్తారో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే కనుక మీరు తప్పకుండా లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. లాస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, నా డ్రెస్సింగ్ టేబుల్కి పక్కన నాకు వచ్చేసేసి ఇలా చిన్నగా వాల్ ఉంటుందన్నమాట. ఆ వాల్ అనేది నేను ఇలా, మనకి స్టిక్కర్స్ దొరుకుతాయి కదా వాల్ స్టిక్కర్స్, అలా ఎందుకులే అని చెప్పేసి వేస్ట్ చేయడం అని చెప్పని పక్కన చిన్నగా అందంగా కనిపిస్తుందని చెప్పేసి అని ఇలా స్టిక్ చేసేసాను అనమాట. చాలా మంచిగా అనిపింది. అప్ టు ఇప్పుడు నేను పెట్టి కూడా 2 ఇయర్స్ అయిపోతుంది, బట్ గమ్ అనేది కూడా ఏది పోలేదు. చాలా బాగుంది ఇది. ఇలా బర్డ్స్ అవి వచ్చాయి కదా, సో అందుకే నచ్చిలా పెట్టుకున్నాను అనమాట. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, అందరూ జాగ్రత్త అండి, బాయ్.